నమస్తే అండి, నేను మీ రామ్ క్రిష్ నిహాన్, యాస్ట్రో న్యూమరాలజీని ఆంధ్రలో ఉన్నారు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ నెల పవిత్ర మాసం, ముస్లింలు పరమ పవిత్రంగా ఈ యొక్క రంజాన్ మాసం అంటారు. పవిత్ర పరమ పవిత్రమైనటువంటి మాసం అండి. ఈ పరమ పవిత్రమైనటువంటి మాసం మనకు ఈ యొక్క రంజాను పర్వదినం నుండి, రంజాను పండుగ నుండి, అంటే సుమారుగా ఈ అమావాస్య మనకు 20వ తారీఖు అవుతుంది. 20వ తారీఖు తర్వాత నుండి ఈ అమావాస్య దాటిన తర్వాత నెలవంక వస్తుందండి మనకు. ఆ నెలవంక ఎప్పుడైతే కనిపిస్తుందో వాళ్ళకు అది రంజాను పర్వదినంగా వాళ్ళు జరుపుకుంటారు. ఇక్కడ ఎన్ని ఎన్ని అదృష్టాలు చూడండి, అసలు మామూలుగా లేదండి. అందుకే నేను కొత్త కొత్త మంది గొప్ప గొప్ప పండితులను కూడా మన ఆఫీస్ వాళ్ళ నంబర్లకు కాల్ చేసి అడుగుతున్నారు. ఈ ఈ గంగానది పుష్కరాలు కానీ, ఈ పరమ పవిత్రమైనటువంటి మాసంలో ఈ గంగానది పుష్కరాలు రావడం, పవిత్ర రంజాన్ పండుగ జరగడం, 22వ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడడం, 22వ తారీఖున గంగానది పుష్కరాలు ఆరంభం అవ్వడం, 22వ తారీఖున బుధుడు ఆదిత్యుడు కలిసి బుధాదిత్య యోగం చెందడం, 22వ తారీఖున గజకేసరి యోగము కొన్ని రాశులకు వర్తించడం, 20వ తారీఖున సూర్యగ్రహణం మనం కనిపించడం, సూర్యగ్రహణం ఈ ఒకటి కాదు రెండు కాదు. అసలు మామూలుగా నేను శుభకృతు స్వస్తిశ్రీ శుభకృతు నామ సంవత్సరంలో ప్రతి 60 ఏళ్ళకు ఒకసారి బ్యాక్ అయిపోయానండి. 60 ఏళ్ళకు ఒకసారి, 60 ఏళ్ళకు ఒకసారి, 60 ఏళ్ళకు ఒకసారి ఇలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ పంచగ్రహ కూటమి ఎప్పుడు వస్తుందని నేను వెతుక్కుంటూ వెళ్తే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది పంచగ్రహ కూటమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శుభకృతు నామ సంవత్సరంలో పంచగ్రహ కూటమి వచ్చింది. అప్పుడు వచ్చిన మహాకూటమి, ఈ పంచగ్రహ మహాకూటమి మళ్ళీ మధ్యలో ఒక 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసింది. ఆ 300 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 2023 ఏప్రిల్ 22వ తారీఖున మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ పవిత్ర రంజాన్ మాసం నుండి మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేది కూడా ఎంత అద్భుతమో, మహాద్భుతమో. ఈ ఈ ఈ యొక్క వింతలు చూడడానికి మనం రెండు కళ్ళు కూడా తెలుపు. నేను పదే పదే చెప్తున్నానండి, గంగానది పుష్కరాలు ఆరంభమైనప్పుడు మీరు ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నాను. నేను మనకు టైం లేదు, నేను గంగానది పుష్కర జలాన్ని పంపిస్తాను, 3 శక్తిపీఠాల కుంకుమను కూడా నేను పంపిస్తాను. 3 శక్తిపీఠాల కుంకుమ, గంగానది పుష్కరాలకు స్వయంగా పండితులను తీసుకెళ్తున్నాను. నేను నాతో పండిత గణం తీసుకెళ్తున్నాను. ఆ పండితులందరూ కూడా నాతోనే వస్తున్నారు గంగానది పుష్కరాలకి. వాళ్ళతో నేను ఎవరికైతే బీజాక్షరాలు చెప్పారో ఆ బీజాక్షరాలు దానిలో నిమజ్జనం చేపిస్తాను. ఒకవేళ ఇప్పుడు కావాలన్నా కూడా మీకు దొరకవు బీజాక్షరాలు, అయిపోయింది, దాని టైం అయిపోయింది. ఎందుకంటే వాటిని పోస్ట్ చేయడం, మీకు పంపించడం ఇది కుదరదు. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు చేయాల్సిన ఈ 5-6 రోజులలో ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మీ గోత్రనామాలు మీ ఇంట్లో అందరి పేర్లు చెప్పేసి ఆ గంగానది పుష్కర జలాల కోసం మీరు అడగండి. ఈ 3 శక్తిపీఠాల కుంకుమ కలిపి మీకు పంపిస్తాం, పోస్ట్ చేస్తాం. ఏంటి మీ గోత్రనామాలు, ఇది పౌర్ణమి రోజు బొట్టు పెట్టుకోండి, మీకు చాలా మంచి జరుగుతుందండి. ఈ అవకాశం పేరు పేరున చెప్తున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ గంగానది పుష్కర జలము, ఈ 3 శక్తిపీఠాల కుంకుమ కావాల్సినటువంటి వారు ఎవరైనా కూడా మీరు కింద స్కోత నంబర్ ఆఫీస్ నంబర్ కాల్ చేసి అడగండి. వాళ్ళని ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మిస్ చేయొద్దండి. కుటుంబం మొత్తం పెట్టుకోండి, మంచి జరుగుతుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇక మీరు ఈ గంగానది పుష్కరాలకు వెళ్ళినప్పుడు 11 సార్లు దోసిడితో నీళ్లు తీసుకొని తూర్పు ముఖం వైపు చూసుకుంటూ ఆ గంగానది జలాన్ని చేతిలో దోసుడిలో పట్టుకొని జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని 11 సార్లు ఆ జలాన్ని స్వామివారికి సూర్య నమస్కారాలు చేసుకుని తర్పించండి, తర్పణం చేయండి. చాలా చాలా మేలు జరుగుతుందండి. మీకున్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి మీరు అదృష్టవంతులు అవుతారు, అపరకు వేరులు అవుతారు. 1 సంవత్సరం చాలండి మీరు ఉన్నతంగా బ్రతకడానికి, మీ జీవితం బాగుపడుతుందని తెలవడానికి 1 సంవత్సరం చాలు మీకు. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి, ఖచ్చితంగా జరుగుతుందండి. నేను చెప్పేది అక్షరాల నిజం.
ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ పవిత్రమైనటువంటి పండుగ నుండి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మరి వృశ్చిక రాశి, ఈ నాలుగు రాసుల పంట పండబోతుంది. వీళ్ళకి జరిగేటువంటి మంచి ఏంటంటే వ్యాపారంలో మంచి లాభాలు జరుగుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ కూడా వ్యాపారంలో నష్టం జరగదు, మీకు లాభమే ఎప్పుడు కూడా లాభమే జరుగుతుంది. నష్టం అనేది మీ జీవితంలో చవి చూడరు. మీరు ఎంత పెద్ద వ్యాపారాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు పెంచుకుంటూ పోయినా కూడా మీకు వ్యాపారంలో నష్టాలు జరగవు, లాభాలు జరుగుతాయి. ఒకసారి మీ వ్యాపార సంస్థకు కూడా మీ పేరును సరి చేసుకోండి. అందరూ లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెడతారు, ఒక పేరు పెట్టుకోవడానికి బద్ధకం అయిపోతుంది. ఏముందులే పేరు అంటారు, ఆ పేరులోనే ఉంటుంది మొత్తం. ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇంటీరియర్ డెకరేటర్ చేసుకుంటున్నారు, బోర్డు లక్షల రూపాయలు పెట్టి బోర్డు కొట్టిస్తున్నారు. ఆ బోర్డు కొట్టించే విలువ ఒక పేరు కరెక్షన్కి ఇవ్వరండి. చూడండి, ఇక్కడే పోతుంది. దానికి లైటింగ్స్ పెట్టిస్తారు, బోర్డు కొట్టిస్తారు, దాన్ని చాలా మనకు ఏంటి మన స్టీల్తోని మంచి రౌండ్ రౌండ్ పేర్లు మంచిగా చక్కగా కొట్టిస్తారు. ఆ లక్షల లక్షలు పెట్టే బదులు ఒక పేరు దానికి న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఎందుకండి అంత ఇబ్బంది? ట్రై చేయండి. నేను ఒకతను నాకు ఫోన్ చేశాడు, అది ఎక్కడంటే ఎందుకులేండి, చాలా వరకు కొన్ని వేల కరెక్షన్స్ ఇచ్చాను, ఒకరి మనమే ఇచ్చామని చెప్పడానికి కూడా ఎందుకు, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. ఈరోజు కోట్లు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, నేను ఇచ్చినటువంటి కరెక్షన్ ద్వారా బాగుపడి. కాబట్టి ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేస్తే మంచి జరుగుతుందండి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు సరి చేసుకునే బాధ్యత మీదే. నేను చూసేటువంటి పద్ధతులు నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది ఏదైనా కానివ్వండి, సమస్య ఏదైనా కానివ్వండి, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా నేను చూపెట్టినట్టుగానే ఉంటుంది. మీరు ఏ టెన్షన్ పడొద్దండి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ప్రయత్నం చేయకండి. నేను చెప్తున్నాను కదా, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏ పని చేయకండి, నేను చెప్పిన దానికి మీరు ఫాలో అయితే చాలు. నేను క్లారిటీగా ఇస్తున్నాను కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టుగా వింటున్నారు కాబట్టి ఈరోజు అందరూ బాగుపడుతున్నారు. కాబట్టి ఏదైనా సమస్య వస్తే దాన్ని నేను పరిష్కరించే బాధ్యత నాది. నా మీ సమస్య నాది కాదా, మీ సమస్య నా భుజ స్కంధాల మీద నేను మోస్తాను. కానీ నేను చెప్పినట్టుగా మీరు ఉండాలి, అలా ఉంటేనే మీకు అది సార్థకం అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే నిజాయితీగా వ్యవహరించాలి, మన మనసులో ఉన్నటువంటి అహాన్ని మనం బయటికి తొలగించాలి. నీ పక్కనున్నవాడికి జాబ్ వస్తే సంతోషపడి దీవెనలు అందజేయి. ఒక ఇంటి పక్కన ఉన్న వారికి వివాహం జరిగితే సంతోషపడు. ఈ రోజులలో ఎట్లా చూస్తున్నారంటే కొంతమంది, అందరు కాదు, పక్కనున్నవాడు చాలా ఆర్భాటంగా మంచిగా వివాహం చేసి 10 మంది కడుపు నిండా భోజనం పెట్టి రంగరంగ వైభవంగా వివాహం చేస్తే మనం చూసి ఓర్వలేకపోతున్నాం. వీడు ఇంత బాగా చేశాడు, అంత బాగా చేశాడు, ఇలా చేశాడు, మంచి అల్లుడు వచ్చిండు, మంచి భర్త వచ్చిండు అమ్మాయికి, వాళ్ళు బాగా కోటీశ్వర్లట, అట్లా ఇట్లా అని ఓర్వలేని తనంతో ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అది చాలా వరకు నష్టానికి దారితీస్తుందండి. మనం పెళ్లికి పోతే కడుపు నిండా తిని అక్షతలు వేసి దీవించాలి, కానీ ఈరోజు ఆ చెడు దృష్టి పడుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకు భార్యాభర్తల మీద, ఆ పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల మీద దృష్టి పడుతుంది. ఆ దృష్టికి వాళ్ళు కొద్ది రోజుల్లోనే సమస్యలు రేజ్ అవుతున్నాయి, గొడవలు పడుతున్నారు, విడిపోతున్నారు, కోర్టు కేసులు అంటున్నారు, గొడవలు అంటున్నారు. ఎందుకంటే మానవ దృష్టి అంత మంచిది కాదండి, మానవ దృష్టి చాలా డేంజర్ దృష్టి, నాపరాయి కూడా 4 ఒక్కలైతుంది మనిషి కనుక చూస్తే. అందుకని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను, బ్లాక్ ఎర్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లాక్ ఎర్త్ పెట్టుకున్నటువంటి వారి ఇల్లు ఎప్పుడు కూడా ఎప్పుడు సుఖ సంతోషాల నిలయం అండి. అది మీ జీవితం ఎవ్వరూ ఏం చేయలేరు. గ్రహణ సమయంలో మీ మీద చేతబడి చెడు ప్రయోగాలు, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కూడా అర్హత అనేది వాళ్ళకి ఇవ్వదు. ఇది నిజంగానండి, ఇది చాలా పవర్ఫుల్. ఇది బ్లాక్ ఎర్త్ అనేది కూడా మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఇది ఏ మతానికి, ఏ ఇప్పుడు క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఎవరైనా
వేరే ఫారినర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదండి, తప్పులేదు. ఇది ఏ దేవుడికి సంబంధించింది కాదు. ఆ బ్లాక్ ఎర్త్ నెగిటివ్ ఫోర్స్ను అడ్డుకుంటుంది. ఇంట్లో ప్రమాదాలు ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే మనకు తెలుస్తుంది. వాహన ప్రమాదాలు కానీ, ఫైర్కు సంబంధించిన ప్రమాదాలు కానీ, ఇది అరికడుతుంది బ్లాక్ ఎర్త్. మనకు తెలుస్తుంది, ఒక క్షణం మనకు తెలిసిపోతుంది ఇంట్లో ఏం జరుగుతుందనేది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ బ్లాక్ ఎర్త్ ఉంచుకోవడం ద్వారా మంచి జరుగుతుందండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లో వెళ్ళగలిసిన ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.